పెట్టాలి ఫస్ట్ అసలు, ఎందుకంటే ఈ అలవాటు చేస్తారు పరిస్థితికి వస్తుంది అప్పుడు ఏమన్నా తర్వాత ముందర పిలిచి ఇస్తారు ఎవడు ఇమ్మన్నాడు వాళ్ళకి 5000 మీకు చెప్తున్నాను సార్ వాటి రోజున పార్ట్ టైం చేసుకుంటున్నారు సార్ అందరూ కూడా. అయితే ఇప్పుడైతే ప్రభుత్వం మాత్రం క్లియర్ గా గొడవ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ తో సిద్ధంగా ఉంది లీగల్ గొడవ. నా వరకు మాత్రము వాలంటీర్స్ పవన్ కళ్యాణ్ ను వదలరండి, ఇదేదో పొలిటికల్ స్టేట్మెంట్ లేకపోతే నన్ను పట్టుకుని డైరెక్ట్ గా మాట్లాడి లేదు లేదు నేను అందరిని అనలేదు అని చెప్పాను, రెండో రోజు మూడో రోజున మిమ్మల్ని వదిలేదు లేదని, నాలుగో రోజున అమ్మ మీద కొట్టు మీ పొట్ట పట్టను అని చెప్పాను, నా అమ్మని కూడా తీసుకుని వచ్చి మళ్ళీ 5000 కాదు నేను 10000 ఇస్తానని చెప్పని, అసలు ఈ వ్యవస్థ నేను తీసేస్తానని చెప్పనని మాట మాట్లాడిన తర్వాత వదిలే ప్రసక్తే లేదు సార్. కిరణ్ గారు న్యాయ పోరాటానికి సిద్ధమవుతుందా? లేకపోతే దాన్ని కొనసాగింపడంలో ఉన్న లోపాల గురించిన సార్? మేము ఒక పక్క న్యాయ పోరాటం చేస్తూనే ప్రజల్లో దీంట్లో అవగాహన పెంచుతూనే ఆ సిస్టమ్ లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను కూడా సరిదిద్దాం సార్. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, బేసిక్ గా వ్యవస్థని చెడగొట్టడం చాలా సులభం కానీ నిర్మాణం చేయడం చాలా కష్టం. ఇవాళ ఈ వ్యవస్థ ఇన్నేళ్ల తర్వాత ఒక అవినీతి పంకిలమైపోయిన అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఓ గ్రామ సచివాలయం దగ్గర, అంటే ఇప్పుడంటే ఈ సచివాలయాలు కాదు, ఇదివరకు పంచాయతీ ఆఫీసుల దగ్గరకు ఇంకొకళ్ళ దగ్గరకు ఇంకోళ్ళ దగ్గరకు వెళ్తే అదేదో మనం బిచ్చమెత్తుకున్నట్టు వాళ్ళ దగ్గర ఉన్న పథకాలు అడుక్కోవడానికి కూడా వాళ్ళు రికమెండేషన్లు అడిగిన రోజుల నుంచి ఒక కొత్త వ్యవస్థ, ఈ వ్యవస్థని డిస్టర్బ్ చేసి మళ్ళీ పాత రోజులు కావాలని కోరుకుంటున్నారు మీరు? డెఫినెట్ గా మేము అలాగా పాత వ్యవస్థలోకి వెళ్ళి జనాల్ని వెయిట్ చేయించడం అదైతే మా ఉద్దేశం కాదు, కానీ అట్ ద సేమ్ టైం ఇందులో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా మీ పార్టీ ఆలోచించి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఈ పంచాయతీలు ఉండగా ఎందుకు వాలంటీరు, సచివాలయాలు ఎందుకు అనే ముక్కనే మాట్లాడుతున్నారు. పంచాయతీలు ఉండగా, కార్పొరేషన్లు ఉండగా, ఆర్డీఓలు ఉండగా, మున్సిపాలిటీలు ఉండగా ఎందుకు అని అడుగుతున్నారు. అది అవన్నీ సక్రమంగా ఉంటే ఈ గొడవ ఎందుకు? అలాగే వాటిని తీసేస్తామా, వాటిని మార్చగలమా అంటే ఎవరి చేతిలో లేదు. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన వల్లే కాలేదు, ఈయన అది చేయలేదు కాబట్టి పట్టుకొచ్చాడు. మీరు వచ్చి దాన్ని ఆ రేట్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? అది మీ పార్టీ వ్యవస్థ మీద న్యాయస్థానానికి న్యాయస్థానానికి వెళ్తున్నాము వాలంటీర్స్ వ్యవస్థ మీద అని చెప్పనని చాలా సార్లు చెప్పడం జరిగింది సార్, మీకు గుర్తుందో లేదు? అవును, మరి వెళ్ళలా, ఇన్ని రోజులు అయింది వెళ్ళాలా, అది నేను చెప్పాను. మనస్ఫూర్తిగా మేము దాన్ని స్వాగతిస్తాం, మీరు అనుకున్నట్టు ఆ కోర్టులోనే మేము కూడా సమాధానం ఇస్తాం సార్. రైట్, ఫైనల్ గా శ్రీరామ్ గారు, ఈ వ్యవస్థని తీసేయడం ఇప్పుడు మొదట దీని మీద పొద్దున్నే మగాళ్ళు బయటకు వెళ్ళాక తలుపులు కొడతారన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఆ వ్యవస్థ కంటిన్యూ చేస్తామంటున్నారు తప్పించి తీయని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల కావాలని వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఫైనల్ గా? అంటే ఇక్కడ ఒక రకంగా ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల ఈ వాలంటీర్లు కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారండి. చాలా డేంజర్ సిచ్యువేషన్ లోకి ఈ వ్యవస్థ వెళ్తుంది. మంచి వ్యవస్థ, సరే మంచి ఉద్దేశంతో పెట్టారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనందరం చూస్తున్నాం, అది వేరే విషయం. కానీ మంచి ఉద్దేశంతో పెట్టిన ఒక వ్యవస్థ, మనందరికీ కూడా మంచి రిజల్ట్ చూపించిన ఒక మంచి వ్యవస్థ, ఈ రోజు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేయడం ద్వారా కూడా నేను చెప్తున్నా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. చాలా డేంజర్ సిచ్యువేషన్ లోకి మొత్తం వ్యవస్థ వెళ్తుంది. ఒక్కవేళ పొరపాటున ఈ ఉన్న ప్రభుత్వం పోయి అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా లేదంటే జనసేన ప్రభుత్వం వచ్చినా కోయలేషన్గా ఎవరొచ్చినా కూడా ఈ వ్యవస్థను ఇమీడియట్ గా తీసేస్తారు, ఎందుకంటే మీరు వీళ్ళందరి మీద రాజకీయ కారణాలతో మీరందరూ కేసులు వేసి ఉంటుందా? ఖచ్చితంగా తీసేస్తారండి. ఎందుకు తీసేస్తారు? జనాలు వ్యక్తులు మారుతారండి, వ్యక్తులు మారుతారు. అది తీయడం అంటే ఉద్యోగం తీసి వేరే వాళ్ళని వ్యవస్థ తీసారా? అదే నేనంటే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనవసరంగా. మీరు వైసీపీ ముద్ర వేసుకుంటున్నారు అనవసరంగా. ఆ రాజకీయ నాయకులు ఎలాగో మీకు ముద్ర వేసారు ఆల్రెడీ. డ్వాక్రా మహిళలు అంటే మా తెలుగుదేశం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు చంద్రబాబు గారు. ఆ తర్వాత అంగన్వాడి వాళ్ళన్న, ఆశా వర్కర్లు అన్న తెలుగుదేశం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చాక మా వాళ్ళే అన్నట్టు ఫీల్ అయ్యారు. ఇదైనా అంతే వ్యవస్థ. దాన్ని వీళ్ళు ఎవరైతే